నేను చెప్పేది తప్పు అని మీ మనసుకు అనిపించింది, వారు చెప్పిందే కరెక్ట్ అని మీకు అనిపించింది, లేదా ఇంకా సందేహం మీలో ఉంది, ఖచ్చితంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. మా పెద్దలు ఎవరెవరైతే ఉన్నారో తప్పులు చేశారని మీరు అంటున్నారో మమ్మల్ని వివస్త్రలను చేసి నడిబజార్లో నిలబెట్టమని చెప్పని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అవును, ఆల్రెడీ విశాఖపట్నం కేంద్రంగా రాజధాని ఏర్పడబోతోంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా వైసీపీకి సంబంధించిన పెద్దలు ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడ్డారు అనేది ప్రతిపక్షం ఖచ్చితంగా మీ యొక్క ప్రశ్నని స్వాగతిస్తూ మీరందరూ కూడా ఈ సమాజం పట్ల, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, పాలకుల పట్ల, వారు చేసే తప్పుల పట్ల చాలా మీరు సూటిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేటువంటి తర్ఫీదు పొందినటువంటి నిష్ణాతులు మీరందరూ. ఖచ్చితంగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను, మీరేదైతే బయట వారు మీరు చేయట్లేదు, మేమంటే గిట్టని వారు ఈ రాష్ట్రం యొక్క ఈ పాలనను చూసి ఈ 6 మాసాల్లో ఇంత సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం పట్ల బురద జిమ్మే కార్యక్రమంగా చేస్తున్నాను నేను అంటున్నాను. లేదు, మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది OneLine యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది OneLine యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా OneLine యాప్ డౌన్లోడ్ చేసుకోండి. OneLine, it's for everyone.